ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని గవర్నమెంట్ హైస్కూల్ నందు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వలస కూలీలు ఏర్పాటు చేసిన వసతి గృహంలో కల్లూరు మండల రెవెన్యూ డివిజన్ అధికారి దశరథ్ మరియు మండల తహసీల్దార్ మాంగిలాల్ ఎంపీడీఓ నర్మద సందర్శించారు. వారికి భోజన ఏర్పాటుతో పాటు గోధుమ పిండి ప్యాకెట్స్ ను అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాంగిలాల్ మీడియాతో మాట్లాడుతూ వలస కూలీలను వారి స్వగ్రామాలకు పంపించటకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో మండల పరిధిలోని ముగ్గు వెంకటాపురం, కల్లూరు, వెన్నవల్లి, చిన్నకోరుకొండి గ్రామాల్లో 502 మంది వలస కూలీలు ఉన్నారని, వారందరికీ స్వస్థలాలకు పంపించేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. వారిని పంపించడానికి ప్రభుత్వ అనుమతితో సిద్ధం చేసినట్లు మండల స్థాయి బృందం తెలిపారు. కావున మండలంలోని వలస కూలీలను వారి స్వగ్రామాలకు పంపించేందుకు దాతలను ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు. వలస కార్మికులు ఉన్నారు. వీళ్ళు మాక్సిమం మహారాష్ట్ర, అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. తమిళనాడు నుంచి కూడా కొంతమంది ఉన్నారు. ఈరోజు తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళని 15 మందిని ఈరోజు పంపించడం జరిగింది. వాళ్ళు వాళ్ళ హార్వెస్టర్ వెహికల్ తోటి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మాక్సిమం మేము ఎవరైనా వెహికల్ అరేంజ్ మేము గవర్నమెంట్ తరఫున కానీ ఆఫీసర్ల తరఫున కానీ లేకపోతే ఎవరైనా డోనర్స్ వచ్చినా కూడా మేము ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాము. ఇవి 502 మందిని పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మాక్సిమం రేపు ఈవినింగ్ కల్లా మాక్సిమం రిపోర్ట్ వస్తుంది మనకు. ఈ వీళ్ళందరినీ మేము వాళ్ళ వాళ్ళ సొంత గూటికి చేర్చడానికి మాక్సిమం కృషి చేస్తున్నాము. థ్యాంక్ యూ. అరే పోదులు కొట్టా మంచిగా మామూలు ఇస్తే రెండు చేతులు చూడు అడు చూడు ఇక చివరి ఫోటో దిగండి. వెళ్ళదు మాక్సిమం పంపిస్తాం. రెండు చేతులతో ఇస్తావా టైం పాస్ చేపిస్తారు. ఉరికినా ఉరుకుతున్నాడు.